శెట్టి గారిది కోనసీమ అనే విషయం చాలా మందికి తెలియదు. ఆవిడ మూవీస్ అయితే మనం చూస్తాం, ఆవిడ యాక్టింగ్ ఆవిడ చేసే యాక్టింగ్ అయితే తెలుసు, కానీ ఆవిడ గ్రామం వచ్చేసరికి కోనసీమలో ఉన్న మొగలు కుదురు అనే గ్రామం అనే విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం వచ్చేసరికి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అబ్బిరాజపాలెం అనే రేవులో ఉన్నమాట. ఇప్పుడు ఈ గోదావరి జర్నీ చూసి అవతలకి వెళ్తే సోంపల్లి అని వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ గ్రామం ఏ విధంగా ఉందో చూద్దాం. ఎందుకంటే ఆవిడ 10th క్లాస్ వరకు ఇక్కడే ఉండి చదువుకుని ఆ తర్వాత సినీ ఫీల్డ్కి అయితే వెళ్ళారంట. మిగతా విషయాలు గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఆ గ్రామం చూస్తూ అయితే తెలుసుకుందాం. ఈ మొగల్కుదురు అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం మీదుగా వస్తే జగ్గన్నపేట సెంటర్ వస్తుంది. అక్కడ నుంచి చేరుకోవచ్చు ఈ మొగల్కుదురు అనే గ్రామం. అదేవిధంగా పశ్చిమ గోదావరి నుంచి చూసుకుంటే చించినాడ బ్రిడ్జ్ దాటి రాజోల మీదుగా అయితే జగ్గన్నపేట సెంటర్ నుంచి ఈ మొగల్కుదురు అనే గ్రామం 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. లేదా ఇప్పుడు మనం వెళ్తున్నట్టుగా పాలకొల్లు నుంచి అబ్బిరాజపాలెం లేదా దొడ్డుపట్ల ఈ 2 చోట్ల నుంచి కూడా పడవ దాటిస్తారు. ఈ రేవు దాటి ఇటు నుంచి కూడా మనం జగన్పేట సెంటర్కు చేరుకోవచ్చు అన్నమాట. ప్రస్తుతం మనం అయితే అబ్బిరాజపాలెం అనే రేవు దాటుతున్నాం. అంజలి గారు తెలుగు కన్నా తమిళలో ఎక్కువ పాపులర్ హీరోయిన్. ఈమె మొగల్కుదురు గ్రామంలో 1986 సెప్టెంబర్ 11 పుట్టారు. ఈమెకి 2 అన్నలు 1 అక్క ఉన్నారు. 10వ తరగతి వరకు రాజోల్ హై స్కూల్లో చదువుకున్నప్పటికీ ఆ తర్వాత చెన్నై వెళ్ళిపోయారు వీళ్ళు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాథ్స్లో డిగ్రీ చేస్తూనే షార్ట్ ఫిల్మ్స్లో ఎక్కువ నటించేది అంజలి. అలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న టైంలో తొలుత జీవా సరసన తమిళంలో ఒక సినిమాలో ఆఫర్ వచ్చింది. అదే తెలుగులో వచ్చిన డేర్ అనే సినిమా. ఆ తర్వాత 2006లో ఫోటో సినిమాతో స్వప్నగా అందరికీ పరిచయమైంది. అలాగే 2007లో ప్రేమలేఖ రాసే సినిమాలో సంజిగా కనిపించినా తగిన గుర్తింపు దక్కలేదు. కానీ తర్వాత నటించిన షాపింగ్ మాల్ సినిమాలో చక్కని ప్రతిభ కనపరిచి తన నటనతో అందరినీ అబ్బురపరిచింది. అది చూసిన డైరెక్టర్ మురుగుదాస్ జర్నీలో అవకాశం ఇచ్చారు. 2011లో విడుదలైన జర్నీ సినిమాలో తన అభినయ ప్రతిభ అందరికీ తెలిసేలా చక్కటి మహాభావాలు పలికించింది. మధుమతిగా డామినేటింగ్ క్యారెక్టర్తో అందరికీ గుర్తుండిపోయింది. 2013లో మళ్ళీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో సీతగా మనింట్లో అమ్మాయిలా కనిపించి మురిపించింది. అమాయకంగా కనిపిస్తూనే కల్లాకపటం ఎరుగని చిలిపి అమ్మాయిగా కనిపించిన అంజలి నటనకు అందరూ చప్పట్లు కొట్టారు. తర్వాత బలుపు సినిమాలో శృతి హాసన్తో స్క్రీన్ షేర్ చేసుకుని రవితేజతో ఆడి పాడింది. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్గా నిలిచింది. సింగం 2 సినిమాలో తమిళ వెర్షన్లో గెస్ట్ అపీరియన్స్ కూడా ఇచ్చింది అంజలి. ఇటు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అనేక సినిమాల్లో నటిస్తూ అగ్ర నాయకుల్లో ఒకరిగా ముందుకు సాగిపోతుంది. తమిళ చిత్రం ఎంగేయం ఎప్పోదం, దీనిని తెలుగులో జర్నీ సినిమాగా తీశారు. ఈ సినిమాలో అద్భుతమైన నటనకు గాను సౌత్ ఫిల్మ్ఫేర్ 2012 విజయ్ అవార్డును సొంతం చేసుకుంది అంజలి. అలాగే 2007వ సంవత్సరంలో కట్రుదు తమిళ్ అనే తమిళ సినిమాలో ఆనంది అనే పాత్రతో చాలా అద్భుతంగా నటించడంతో ఉత్తమ నూతన నటిగా దక్షిణ ప్రాంత ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. 2010లో అంగాడి తేరు అనే సినిమాలో కనిగా నటించి ఆ సంవత్సరంలోని ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుల తర్వాత అత్యుత్తమ యువ నటిగా తమిళ సినిమా ప్రపంచంలో గుర్తింపు పొందారు. అంజలి గారి గురించి అందరూ అనుకునేది తెలుగులో పెద్ద సినిమాలు రావడం లేదని, తెలుగు అమ్మాయికి అవకాశాలు ఇవ్వడం లేదని. కానీ అంజలి గారి టాలెంట్కి హార్డ్ వర్క్కి ఆమెకు ఉన్న సమయమే సరిపోదు అని చెప్పాలి. ఆమె తమిళం, కన్నడం, మలయాళం, తెలుగు ఇలా 4 భాషల్లో ఆమె నటిస్తున్నారు. అలాగే డబ్బింగ్ కూడా ఆమె చెప్పుకుంటూ ఉంటారు. ఇక
ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసరికి జగన్పేట సెంటర్. ఈ జగన్పేట సెంటర్ నుంచి ఇలా రాజోల సైడ్ నుంచి వెళ్తే రైట్ సైడ్కి వెళ్లాల్సి ఉంటుంది, అలాగే అమలాపురం నుంచి వస్తే లెఫ్ట్ సైడ్కి వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అలా ఉంటుంది అంతే. ఇంకా ఈ మొగలకుదురు అనే గ్రామం చాలా చిన్నది. అంజలి గారు కొన్ని ట్రబుల్స్ కూడా ఫేస్ చేశారు. అదేంటి అంటే మనీకి సంబంధించిన మ్యాటరు, తన దగ్గర వాళ్ళే తనను మోసం చేశారు అంటూ కోర్టుకు వెళ్ళారు. ఇక అదేవిధంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా తర్వాత ఆమె కనిపించట్లేదని కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. సెలబ్రిటీ అయిన తర్వాత చిన్న విషయాలను కూడా పెద్ద భూతత్వంలో చూస్తారు కాబట్టి ఇవన్నీ కామన్ అనుకోండి. వెళ్ళిన తర్వాత 1-2 సార్లు వచ్చారండి, అంటే వచ్చిన 1-2 సార్లు చూసాం వస్తున్నారనే. ఈయనకి బాగా తెలుసండి, ఈయనకి షాప్ దగ్గరకు వచ్చేవారు. ఇది వరకు పాన్ షాప్ ఉండేది ఇక్కడ, వీళ్ళు షాప్ దగ్గర స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అవి కొనుక్కుంటూ ఉండేవారు. ఎస్టీడి పోతుండేది అప్పుడు, ఎస్టీడి మీరు కాదు ఆవిడ మిమ్మల్ని గుర్తుపడదు. హైదరాబాద్లోనా మద్రాసులోనా? మద్రాసులో ఉంటారు కదండి వాళ్ళ చిన్నమ్మ, వాళ్ళ చిన్నమ్మగారి దగ్గర ఉంటారండి. వాళ్ళ చిన్నమ్మగారు కూడా ఇక్కడే చదువుకుని ఈ రోడ్డు మీద వెళ్ళేవారు. వాళ్ళ చిన్నమ్మగారు సినిమా ఫీల్డ్ కదండి. వాళ్ళ హస్బెండ్ ఫోటోగ్రఫీలో దేంట్లో చేస్తారండి, కెమెరామ్యాన్ అనేది అనుకుంటా. ఆయన అప్పుడు వచ్చేవారండి మ్యారేజ్ అయిన, వాళ్ళ చిన్నమ్మ గారికి మ్యారేజ్ అయిన కొత్తలో. వాళ్ళ పెద్ద అక్క గారు అమ్మాయి, అమ్మాయి అంజలి. రెండు అక్కయ్య గారు ఉంటారు నరసాపురంలో ఉంటారు ఆవిడ, మాకు తెలుసు. ఈవిడి ఈవిడ పెద్ద ఆవిడ కూతురు కదా, పెద్ద ఆవిడ కూతురు పార్వతి గారు కూతురు, పార్వతి గారు కూతురు. వాళ్ళ మావయ్య ఉన్నాడు అండి, వాళ్ళ మావయ్య వాళ్ళ అత్తయ్య ఉన్నారు. మధు, ఆయన టీవీ టెక్నీషియన్ అండి. మధు గారు అంటే చెప్తారు. ఉందండి ఉందండి హౌస్ ఇప్పుడు వెళ్ళాడు ఆయన, ఇందాక జస్ట్ 10 నిమిషాలు అయింది. ఎందుకు బ్రహ్మాండంగా మాట్లాడతారా? కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు ఉందానికి. ఆయన బాగా అన్నీ వెళ్ళారండి, ఇప్పుడే బండి మీద వెళ్ళారు, బాగానే మాట్లాడతారు. థ్యాంక్స్ అండి. ఓకే. తాతగారు, వాళ్ళ తాతగారు రేడియో కొలీగ్ అండి, ఈయనండి రేడియో సర్వీసింగ్ అయితే చేస్తూ ఉంటారు. న్యూస్ రీడర్స్ అండి వీళ్ళు. అంజలి రేడియో సుబ్బారావు గారు వాళ్ళ బాగా నుంచి మనవరాలు ఇక్కడే చదువుకుంది కదా, అది చెప్పమంటున్నారన్నమాట. మామూలుగానండి రేడియో సుబ్బారావు వాళ్ళ ఇలా నుంచోండి, పర్లేదు ఇక్కడ నుంచోండి. మొగలకుదురు జగన్పేటకు చాలా నియర్ బై ఉందండి. అవునండి, హ్యామ్లెట్ అండి అనమాట. రెవెన్యూ లెక్కల్లో ఏంటంటే మీకు మొగలకుదురు అని ఉంటది, హ్యామ్లెట్ ఆఫ్ జగన్పేట అనమాట. చిన్న గ్రామంలో పుట్టి అంజలి గారు ఇక్కడ నుంచి వెళ్ళి అంత హీరోయిన్ అయ్యారు అని చెప్పి. అవును, చాలా వరకు ఇక్కడే చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే 10th క్లాస్ చేశారు, ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ చదివారు లేదా ఐడియా లేదు కానీ నాకంటే రోజల్ కాలేజీలో చదువుకుంటారు అనుకుంటున్నాను నేను. చాలా వరకు మొగలకుదురు హై స్కూలే చదివింది కూడా, ఎలిమెంటరీ స్కూల్ కూడా ఇక్కడేనండి వాళ్ళు చదువుకున్నది.
మీకు హైమా గారు కూడా రాజులు, కూడా నేటివ్ ప్లస్ రాజులేనండి ఆవిడ. ఇక్కడ నుంచి చాలా మంది ఉన్నారు యాక్టర్స్ కూడా, చాలా మంది అండి. మన అంజలి గారికి వచ్చేసరికి ఒక సిస్టర్ అంటారు ఆవిడకి, ఒక సిస్టర్, ఒక బ్రదర్ కూడా ఉన్నారండి. వాళ్ళ అమ్మగారు కూడా ఎక్కడోగానే ఉంటారు వాళ్ళండి. వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు, లేరు ఇక్కడ అండి. వాళ్ళ తాతగారు అయితే ఉండరు, వాళ్ళ అమ్మమ్మగారు ఊరు అండి నేటివ్ ప్లేస్. నేటివ్ ప్లేస్ ఇక్కడ ఉండే చదువుకున్నారు, వాళ్ళ అమ్మమ్మగారు దగ్గర ఉండే చదువుకున్నారండి. వాళ్ళ మేనమామలు అయితే ఉన్నారు, కానీ మరి కొంచెం ఆయన ఇదయ్యారు కదండి, మరి ఆయన కొంచెం హెల్త్గా కొంచెం వీక్ అండి ఆయన అండి. దాని మీద అనమాట చదువుకున్నప్పుడు మీతో అంటే తక్కువ అండి. మేము అంటే సీనియర్, బాగా పెద్దవాళ్ళం కదా మేము. మేము పెద్దవాళ్ళం అండి. వాళ్ళ తాతగారితో డీలింగ్ ఉండేది ఈయనకండి. ఈయనకండి వాళ్ళ తాతగారు, అమ్మమ్మ తాతగారితో డీలింగ్ అండి. రేడియో సుబ్బారావు గారు అంటారు ఆయన. సుబ్బారావు గారు మీరు వాళ్ళ తాతగారు? అవునండి. ఎక్కువ కొలీగ్స్ బాగా పూర్వం కొలీగ్స్ అండి, ఎందుకంటే మాకన్నా జూనియర్స్ వాళ్ళ పిల్లలండి. జూనియర్స్ మాకంటే ఏంటంటే రెగ్యులర్ గా ఇలాగే వెళ్తూ ఉంటే మాకు తెలుసు మా హౌస్ అది ఇదే మాకు. పిల్లలు వెళ్తారని అనుకోం కదండి. వాళ్ళు చదువుకోటాలు వాళ్ళు రీచ్ ఏదో ఇది అవుతూ ఉంటుంది. ఎడ్యుకేషన్ కూడా బాగానే చదివినట్టు, డిగ్రీ కూడా కంప్లీట్ చేసినట్టున్నారండి. వెళ్ళిపోయినట్టున్నారండి వాళ్ళు. అంత గుర్తింపు కన్నా తమిళలో ఆవిడ చాలా బాగా ఫేమస్ అయిందండి. బాగా తెలుగు కన్నా మీకు తమిళలో బాగా ఫేమస్ అయిందండి. అంటే చాలా మంది ఏంటంటే రాజులు అనుకుంటారు పక్కన కాదండి, మొగల కుదురు ఒకసారి ఇచ్చారు కదా, దేంట్లో కానీ ఇచ్చారండి. మా నేటివ్ ప్లస్ రాజులు జగన్ మొగల కుదురు అని చెప్పి ఆవిడే చెప్పారు కదా అండి, ఆవిడే చెప్పారండి. ఆవిడ వాళ్ళ అమ్మగారు కూడా ప్రజెంట్ ఇప్పుడు మరి చెన్నైలో ఉంటున్నారు, మరి వాళ్ళతో ఆవిడతో పాటు ఉంటున్నారు. మనకు ఐడియా లేదు కానండి, వస్తారు వేసస పండుగ పండుగలు సంక్రాంతికి ఇప్పుడు రావచ్చేమో కూడా అని వాళ్ళని. వాళ్ళ పిన్ని గారు కూడా ఉన్నది భారతి అని చెప్పేసి అండి. వాళ్ళ పిన్ని గారు మా క్లాస్మేట్ అండి ఆవిడ, భారతి గారు అండి. ఆవిడ ఆవిడ హైదరాబాద్ లోనే ఎక్కడో ఉంటారండి. వాడు బయటకు లేదు, బతుకుతారు నిమిత్తం ఉద్యోగాలు ఇచ్చా అని చెప్పేసి బయటకు వెళ్తున్నారు కదండి. అలాగా ఇది అవుతున్నారు అనమాట అండి. చదివింది అంతా కూడా ఇక్కడే మొగల్ కుదిర హై స్కూల్ అనమాట అండి. డిగ్రీ కూడా మొగల్ కుదిర సచివాలయం కూడానండి, ఇది గ్రామ సచివాలయం, మొగల్ కుదిర పంచాయతీ కూడానండి ఇదండి మీకండి. ఇవంతా కూడా మానండి, ఎప్పుడో పూర్వం మొన్న తీసేసి కన్స్ట్రక్షన్ చేశారండి. ఇదంతా కూడా మీకు మొత్తం అంతా కూడా ఇది శివాలయం అండి. మొగల్ కుదిర జగన్పేట శివాలయం అంటారు, మొగల్ కుదిర శివాలయం కూడా ఉందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు 100 సంవత్సరాలు దాటేసిన ఇది అండి, 100 ఇయర్స్ అయిపోయిందండి మీకు అండి. 100 ఇయర్స్ అయిపోయి రీప్రతిష్ట 2000 మీకు అక్కడ ఇగో అక్కడ ఉందండి అక్కడ అండి. చాలా వరకు రండి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ప్రజెంట్ హైదరాబాద్ జాబ్ చేసే మెకానికల్ ఇంజనీరింగ్ చేసేవాడినండి. ఇంకా నా హౌస్, నా షాపు ఇవన్నీ కూడా ఇవన్నీ అనమాట అండి. ఇక 100 ఇయర్స్ దాటిపోయింది మీకు టెంపుల్ అండి. రీప్రతిష్ట 2009లో అయిందండి మళ్ళీ రీప్రతిష్ట. 1/14/2000 టైంలో అయిందనమాట రీప్రతిష్ట. 100 ఇయర్స్ అబోవ్ దాటేసిందండి ఇవన్నీ. ఓల్డ్ టెంపుల్స్ అండి ఇది కూడా 100 ఇయర్స్ అబోవ్ దాటేసి ఉంటుంది ఇదండి స్టార్టింగ్ అండి. ఇంకా లోపలికి వెళ్తే కూడా టెంపుల్స్ ఉన్నాయి, దేవస్థానం టెంపుల్స్, శివాలయం, విష్ణాలయం కూడా ఉందండి. వాళ్ళ క్లాస్మేట్స్ పిల్లల ఐడియా లేదు కానీ మా వంట మాత్రం ఉన్నారు పిల్లలు అని మన చెడుగానండి. మొగల కుదిరిలోనే ఉన్నారు పిల్లలు, మా పిల్లలు అదే అటు ఇటు లేడీస్ కూడా ఉంటారని పాపం రీచ్ అటు ఇటు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటాం మా అమ్మాయి వస్తారండి. ఎందుకు రారు వాళ్ళు ఎదురుకుండా ఉన్న హౌస్ వాళ్ళే ఇది బాగా అలవాటు అని కూడా అన్నానండి. అందరూ ఉన్నాను బాగానే ఇలాగ వెళ్తే ఏమో లోపలికి వీరభద్ర స్వామి టెంపుల్ అని చెప్పి ఒకటి ఉందండి. శివరాత్రి బాగా జరుగుతుంది ఇక్కడ బాగా, చాలా బాగా జరుగుతుంది అండి మీకు అని. అందరూ కూడా చాలా కలప కొరకు అది ఉంటూ ఉంటారు మొత్తం. యాక్చువల్గా కూడా మొత్తం అందరూ ఉండండి ఎక్కువ. వాళ్ళ బా ఎవరు మళ్ళా వాళ్ళ అన్నయ్య ఒక ఇంకొక ఆయన ఉన్నాడండి, ఆయన కూడా వైజాగ్లో ఉంటాడు. అంజలి గారు, అంజలి గారు అన్నయ్య. మొత్తం ఇద్దరు అన్నయ్యలు కోసండి, ఒక అక్క, ఈవిడ. వాళ్ళ పిన్ని గారు ఏమో నా హౌసెస్ ని రిమూవ్ చేసి ఓల్డ్ పెంకటిల్లు ఉండేవండి ఇవన్నీ కూడానండి. ఇవన్నీ పెంకటిల్లులో ఉండేవండి. ఇవన్నీ పెంకటిల్లు ఏమైనా అంటే మీకు మొత్తం రిమూవ్ చేసి బిల్డింగ్లు వేస్తారండి. ఇదంతా బ్రాహ్మణ్స్, స్టార్టింగ్ నుంచి బ్రాహ్మణ్స్ అండి ఇదంతా మొగల కుదురు. బ్రాహ్మిన్స్ తర్వాత నాకు వైశ్యాస తర్వాత రాజులు అనమాట అండి ఆ టైప్ లో. లాస్ట్ అలా ఉంటుంది ఈ పక్క అంటే ఈ మధ్య డెవలప్ అయిందండి, ఈ పక్కకి అది డెవలప్ అయిపోయిందండి. అగ్రికల్చర్ ల్యాండ్ కప్పేసి ఇవన్నీ చేసేస్తున్నారు కదా మీకు, ఇవన్నీ కూడా ల్యాండ్ ఇవన్నీ కూడా బాగానే. సరేనండి, థ్యాంక్స్ అండి. ఓకేనా, ఇక అంజలి గారి హౌస్ అయితే చూద్దాం. ఈ మొగల్ కుదురు గ్రామంలో ఇప్పుడు మనం చూడబోయే హౌస్ అంటే మన లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్లోనే పుట్టి పెరిగి 10th క్లాస్ వరకు ఇక్కడే ఉండి చదువుకున్నారు ఆవిడ. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు హాలిడేస్లో వస్తారని చెప్పారు కదా, హౌస్ అయితే అదే.
ఈ హౌస్ని అయితే ఆగి చూపించే అవకాశం అయితే మనకు దొరకలేదు, దానివల్లే మనం రోడ్డు మీద వెళ్తానే షూట్ చేసాం. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న హౌస్లు కూడా చూడొచ్చు, చాలా బాగుంది ఈ గ్రామం కూడా, చాలా పెంకిటిల్లు అయితే కనిపిస్తున్నాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా అంజలి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వారు ఎక్కడి నుంచి వస్తున్నారో కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి.